ఈరోజు ఈ రైతు దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు నిన్న ఈరోజు రైతుల కొరకు దీక్ష నిరాహార దీక్ష చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం చాలా మంది వక్తలు ఈనాడు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది మనకి దురదృష్టవశాత్తు గత 3 సంవత్సరాల నుంచి కూడా సరిగా వర్షాలు పడినటువంటి పరిస్థితులు లేవు ఈ సంవత్సరం కూడా నైరుతి ఋతుపవనాలు దాదాపు మృగ్యమైనటువంటి పరిస్థితులు చూసాం ఈశాన్య ఋతుపవనాల్లో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక్క చినుకు ఒక్క చుక్క కూడా వర్షం కురవలేదని కూడా నేను మనవి చేస్తున్నాను అందుకనే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని కూడా నేను మనవి చేస్తున్నాను అయినప్పటికీ అన్ని కష్ట నష్టాలకి కూడా ఓర్చి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం ఎంత దురదృష్టమో చూడండి అని కూడా మనవి చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా రైతులను కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా చంద్రబాబు గారికి లేదా అని కూడా నేను మనవి చేస్తున్నాను మీ బాధ్యత తెలియజెప్పడం కొరకు తన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత నెరవేర్చడం కొరకు ఈనాడు జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న ఈ రోజు ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన బాధ్యత ఆయన నెరవేర్చున్నటువంటి సందర్భంలో మీరు మీ మంత్రివర్యుల చేత పోకిరి మాటలు పలికిస్తున్నారు ఇది ఎంతవరకు సబబని కూడా నేను మనవి చేస్తున్నాను మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క కష్ట నష్టాలను తీర్చవలసిన బాధ్యత మీ మీద ఉండి కూడా మీరు మీ ముఖ్యంగా మీ కాలానంతా కూడా మీరు చేస్తున్న పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నిర్వీర్యం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఎలా తీసుకోవాలి పార్లమెంట్ సభ్యుల్ని ఎలా తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప గొప్ప అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారు తప్ప మీరు ప్రజాక్షేమం కోరడమే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు గారు మీరు చాలా అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటి కూడా క్షమించరని కూడా నేను మనవి చేస్తున్నాను మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా అప్రజాస్వామికంగా అవినీతిమయంగా ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను అందువల్ల ఈ ప్రజాస్వామ్య విలువల్ని మంట కలుపుతున్నారు ప్రజాస్వామ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను అందుకనే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు ఈనాడు మీరందరూ చూశారు ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలంటేనే ఆయనకు విలువ లేకుండా పోయిందని కూడా నేను మనవి చేస్తున్నాను ఏ ప్రజాస్వామ్యం వల్ల అయితే ఏ ప్రజాస్వామ్య విలువల వల్ల అయితే మనమందరం కూడా ఈ స్థానాల్లో ఉన్నామో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఆ స్థానంలో ఉన్నారో ఆ ప్రజాస్వామ్య విలువల్నే మంట తొక్కుతున్నటువంటి వ్యక్తిని కూడా నేను మనవి చేస్తున్నాను ప్రజాస్వామ్యం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నాను మన తాత ముత్తాతలందరూ కూడా మహా నాయకులు కాదు మహా జమీందారులు కాదు మహా చక్రవర్తులు కాదు ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా కాదు అయినప్పటికీ కూడా మరి మీకు ఎంత అదృష్టం వచ్చింది ఈ రాష్ట్రంలో దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ప్రజాస్వామ్య విలువల్నే వంట కలుపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది శాసనసభ్యులు గుణహీనులు తీసుకుంటే తీసుకుని వచ్చుగాక మీరు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో లేకుండా చేయగలిగిన పరిస్థితి మీకు ఉందా అని కూడా నేను మనవి చేస్తున్నాను ఈనాడు ప్రధాన ప్రతిపక్షమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిపక్షంగా తయారై మిమ్మల్ని తప్పనిసరిగా ఘోరంగా ఓడించబోతున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు గారు మనలో మాట మనలో మాట మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాహసం మీరు చేయగలరా తన లక్ష్య సాధన కొరకు వారి తండ్రి ఆశయం కొరకు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి అన్ని కష్టాలు పడ్డారని కూడా మనకు తెలుసు ఆనాడు
శ్రీమతి సోనియా గాంధీ గారిని ఎదిరిస్తే తనకి ఏమవుతుందో కూడా తెలియని వాడు కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అష్ట కష్టాలు పడవలసి వస్తుందని కూడా తెలియని వాడు కాదని కూడా మనవి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా బయటకు వచ్చి మరి పార్టీని పెట్టి తన తండ్రి సాధన ఆశయ సాధన కొరకు ప్రవర్తించినటువంటి వ్యక్తిని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి మీరు అన్నిటిలో కాంప్రమైజే కదా, అన్ని విషయాల్లో రాజీ పడ్డమే కదా, మరి అటువంటి పరిస్థితుల్లో మరి మీరు ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా కాపాడుతారు? నిజంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి వ్యక్తులు మనకు ఆదర్శంగా ముందు ఉన్నారు కదా. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు శక్తి సామర్థ్యాలు లేవా, 10 మంది ఎంపీలు కొనుక్కునే శక్తి అయినప్పటికీ కూడా దానికి జోలికిపోలేదు. మరి అలాగే కేరళలో కూడా వామపక్షాలు మరి 68-72 ఉన్నా కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి చూసాం మనం. ఏ మాత్రము ఒక్కరిని కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయలేదని కూడా మనం చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా మంటలో కలుపుతున్నారో నేను మనవి చేస్తున్నాను. మీరే కాదు, ఈనాడు ఎవరు చేసినా తప్పని కూడా నేను మనవి చేస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసిన తప్పే, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే అని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యం విలువ కాపాడాలి వచ్చిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది, నాయకుల మీద అందరి మీద కూడా ఉందని కూడా మనవి చేస్తున్నాను. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకమై మీకు తగిన గుణపాఠం చెప్తారని కూడా మనవి చేస్తూ, ఏమైనా సరే మీ అందరికీ ఇంత ఎండకు వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.